Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు కష్టమంతా లోకేష్ కోసమేనా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. జూన్ 5వ తేదీన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని శివపురం గ్రామంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోబోతున్నారు. సువిశాల భవంతి నిర్మాణానికి వీలుగా ఆ గ్రామంలో 2 ఎకరాలను కొన్నారు. దీని రాతకోతలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా పూర్తయ్యాయి. నిర్మించబోయే భవంతిలో రెసిడెన్స్ ప్లస్ పార్టీ ఆఫీసు ప్లస్ సమావేశపు హాలు తదితరాలన్నీ ఉంటాయట. అంతా బాగానే ఉంది, కానీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుంటున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఇల్లు కడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. 2024 ఎన్నికలే చంద్రబాబు రాజకీయ జీవితానికి దాదాపు క్లైమాక్స్ అనే అనుకోవాలి. వచ్చే ఎన్నికలలో గెలిచినా ఓడినా చంద్రబాబుకు అదే చివరి ఎన్నికలు అనుకోవాలి. ఇప్పటికే 73 ఏళ్లలో ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి 75 దాటిపోతారు. ఇక మళ్ళీ ఎన్నికలంటే చంద్రబాబు వయస్సు అప్పటికి 80 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు కేవలం ఒక ఎన్నిక కోసం కుప్పంలో ఇల్లు కడుతున్నారంటే చాలామంది నమ్మడం లేదు. 1989 నుండి ఇక్కడే ఉంటున్న చంద్రబాబుకు ఒక ఇల్లు కట్టుకోవాలని అనిపించలేదు. అలాంటిది రాజకీయ జీవితం ముగిసే దశలో సొంత ఇల్లంటే విచిత్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటంటే కుప్పం నుండి లోకేష్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే లోకేష్కు ఇప్పుడు పోటీ చేసేందుకు సరైన నియోజకవర్గం లేదు. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిన మంగళగిరిలోనే మళ్ళీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ చివరి నిమిషం వరకు నమ్మకం లేదు. ఇందుకనే తనను దశాబ్దాల పాటు ఆదరించిన కుప్పంనే కొడుకు వారసత్వంగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఒక్క ఎన్నిక కోసం సొంతింటిని నిర్మించుకునే వ్యక్తి కాదు చంద్రబాబు. అసలు వచ్చే ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేసేది కూడా డౌట్ అనే అంటున్నారు. కుప్పంలో లోకేష్ను పోటీ చేయించి చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.